మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుల్లో చాలామంది వ్యక్తులు శాస్త్రాల మీద విపరీతమైన నమ్మకాన్ని కలిగి ఉన్నారు. అందరూ కూడా తమ ఆచారాలు, సాంప్రదాయాలు, చెప్పిన విషయాలను సాధ్యమైనంత వరకు కూడా ఆచరిస్తూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా పెద్దలు చెప్పిన విషయాలను పాటిస్తే మంచి జరుగుతుందని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. అలా కొన్ని వస్తువులను ధనప్రాప్తి కోసం ఇంట్లో పెట్టుకోవటం చూస్తూ ఉంటాం. కానీ ఈ సంక్రాంతిలోపు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వస్తువులలో నుండి ఏ ఒక్క వస్తువును అయినా సరే ఇంటికి తెచ్చుకుంటే డబ్బుకు లోటు రాకుండా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెండితో చేసిన లక్ష్మీదేవి మరియు విఘ్నేశ్వరుడు కలిసి ఉన్న బొమ్మను ఈ సంక్రాంతిలోపు ఇంటికి తెచ్చుకోవటం చాలా మంచిది. ఈ సంక్రాంతి అనేది పాడి పంటలకు సంబంధించిన విషయం. అలాగే ఈ సంక్రాంతిలోపు ఆవు దూడతో ఉన్నటువంటి వెండి ప్రమ్మిదను తెచ్చుకొని మీ పూజామందిరంలో పెట్టుకొని పూజించుకున్నట్లయితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని మన పెద్దలు అంటూ ఉన్నారు. ఈ బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే సమస్యలన్నీ కూడా పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సంక్రాంతి రోజు ఈ వెండి లక్ష్మీదేవి గణపతి బొమ్మను అలాగే ఆవు దూడ బొమ్మను పూజిస్తే అధిక ధనప్రాప్తి కలుగుతుంది. వెండిది కొనలేని వారు మట్టి బొమ్మను తెచ్చి అయినా సరే పూజామందిరంలో పెట్టుకుని పూజిస్తే చాలా మంచిది. అలాగే లఘు కొబ్బరికాయ. హిందువులు లఘు కొబ్బరికాయను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అటువంటి లఘు కొబ్బరికాయను సంక్రాంతిలోపుగా ఇంటికి తెచ్చుకొని పూజామందిరంలో పెట్టి పూజించినట్లయితే ధనం లభిస్తుందని పండితులు వివరిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇంట్లో లఘు కొబ్బరికాయ ఉంటే అవసరం లేదు. లేనివారు సంక్రాంతిలోపు ఇంటికి తెచ్చుకోండి. సంక్రాంతి రోజు లఘు కొబ్బరికాయను ఎరటి వస్త్రంలో చుట్టి బీరువాలో దాచిపెడితే డబ్బే డబ్బు. అలాగే సముద్రం నుండి వచ్చే దక్షిణావృత శంఖం, పసుపు గవ్వలు, గోమతి చక్రాలను లక్ష్మీదేవి యొక్క అక్క చెల్లెళ్ళుగా, అన్నాదమ్ముళ్ళుగా చెప్తూ ఉంటారు. ఈ వస్తువులను అనగా గోమతి చక్రాలను, దక్షిణావృత శంఖాన్ని, లక్ష్మీ గవ్వలను సంక్రాంతిలోపు ఇంటికి తెచ్చుకుంటే వాటి వెంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చేస్తుందని పండితులు అంటూ ఉన్నారు. కాబట్టి సంక్రాంతిలోపు వీటిని ఇంటికి తెచ్చుకోండి. ఆల్రెడీ ఉన్నవారు అవసరం లేదు. ఇప్పటి వరకు ఈ లక్ష్మీప్రదమైన వస్తువులు ఇంట్లో లేనివారు ఈ సంక్రాంతిలోపు ఇంటికి తెచ్చుకుంటే తప్పక లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఇక తామర పుష్పం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం గనుక ఈ సంక్రాంతిలోపు తామర విత్తనాలను సంపాదించి లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడితే ఆమె ఎంతో సంతోషించి ధనాన్ని ఇస్తుంది. కాబట్టి సంక్రాంతిలోపు తామర విత్తనాలను లక్ష్మీదేవి దగ్గర పెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అలాగే ఈ తామర విత్తనాలను మీ ఇంట్లో ఎక్కడైనా సరే పెంచుకునే వీలు ఉంటే పెంచుకోండి. ఇలా పెంచుకున్న పువ్వులను అమ్మవారికి సమర్పిస్తే మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అదేవిధంగా పుట్టింటిలో తల్లి చేతి నుండి 10 రూపాయలు తీసుకొని ఆ 10 రూపాయలతో పసుపు, కుంకుమలు కొనుక్కొని సంక్రాంతిలోపు పూజామందిరంలో పెట్టి వాటితో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. సంక్రాంతిలోపు కుబేరుడి విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో ఉత్తరం వైపు పెట్టడం వలన ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కానీ ఆ స్థలాన్ని మాత్రం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా పెడితే ధనానికి లోటు రాకుండా ఉంటుంది. మీరే కుబేరులంతటి వారవుతారని పెద్దలు అంటూ ఉన్నారు. కుబేరుడంతటి ధనం సంపాదించుకుంటారు. కావున మీరు కూడా ఈ 6 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును, అంటే ఏ ఒక్క వస్తువును అయినా సరే సంక్రాంతిలోపు ఇంటికి తెచ్చుకుంటే అసలు డబ్బుకు లోటు అనేదే రాకుండా లక్ష్మీదేవి చూసుకుంటుంది. ఆల్రెడీ ఈ వస్తువులు ఇంట్లో ఉంటే అవసరం లేదు. వాటిని శుభ్రం చేసుకొని పూజామందిరంలో పెట్టుకోండి. లేనివారు మాత్రమే ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి. ఈ ఒక్క విషయాన్ని గమనించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.